వెల్కమ్ టు వైఫై టీవీ. రామ్ గోపాల్ వర్మ అఖిల్ తో సినిమాను సైలెంట్ గా చుట్టేస్తున్నాడా, గుప్చుప్ గా కానిచ్చేస్తున్నాడా, ఊహించని కాంబినేషన్ లో సినిమా తయారైపోతుందా, ఊహాతీత నిర్ణయాలు తీసుకోవడంలో రాము స్టైలే వేరు కాబట్టి అఖిల్ సినిమా పకడ్బందీగా ప్లాన్ చేసి తీస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సూపర్ కాంబినేషన్ గురించి అనౌన్స్ ఎందుకు చేయడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే అక్కినేని వారి అబ్బాయి అఖిల్ తొలి రెండు సినిమాలు అఖిల్ హలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోవడంతో ఇప్పుడు మూడో సినిమాతోనైనా భారీ హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలనే ఎలాంటి హడావుడి లేకుండా సినిమాకు శ్రీకారం చుట్టారని భావించవచ్చు. ఒక సినిమాకి పక్కాగా ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ చేయడం, ఆ తర్వాత ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం, తద్వారా అనుకున్న టైం కంటే ముందుగానే ప్రోడక్ట్ని డెలివరీ చేయడంలో రామ్ గోపాల్ వర్మ బాగా సిద్ధహస్తుడు. ఈ నేపథ్యంలో నాగార్జున యాక్షన్ ఎంటర్టైనర్ను వీలైనంత తొందరగా ఫినిష్ చేసేసి ఆ తర్వాత అఖిల్ సినిమాని పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట వర్మ. అయితే వర్మను నమ్మడానికి వీలులేదు, క్రియేటివిటీ మొత్తం దారి తప్పి చాలా రోజులైంది. అసలైతే ఆయన సినిమా తీసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది, ఆలోచనలన్నీ అదుపు తప్పి అందనంత దూరంలో ఉండిపోయాయి. మరి ఇప్పటికే సరైన సక్సెస్ లేక విలవెల్లాడుతున్న అఖిల్ను ఎలా చూపిస్తాడో, కొందరి మాట ప్రకారం అప్పట్లో శివ తీసినట్లుగా ఇవాటి ట్రెండ్కు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాడట. 80ల్లో రౌడీయిజం, స్టూడెంట్ పాలిటిక్స్ కానీ ఇప్పుడు లేవు. అసలు ఆ పోకడే చాలా కాలేజీల్లో రద్దయిపోయింది. ప్రైవేట్ కాలేజీ వచ్చినప్పటి నుండి స్టూడెంట్స్ పాలిటిక్స్ చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. రాడికల్స్ అన్న మాట అంతరించిపోయింది. కాబట్టి రాము ఈ శివను ఏ కోణంలో ఆవిష్కరిస్తాడో అని సహజంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. సినిమా జోనర్స్ ఎన్ని ఉన్నాయో, ఆఖరికి పోర్న్ వీడియోతో సహా అన్నింటినీ చేసేసిన పరిపూర్ణమైన దర్శకుడు ఎవరైనా ఉన్నాడంటే ఇండియా మొత్తం భూతద్దం వేసి వెతికినా దొరకడు ఒక రామ్ గోపాల్ వర్మ తప్ప. ఈ ఒక్క ట్యాగ్ లైన్ చాలు వర్మ గురించి చెప్పడానికి. మియా మాల్కో వీడియోతో మరొకసారి తనలోని దర్శకుడిని గుర్తు తెచ్చిన రాము అఖిల్ సినిమాకు అదే స్థాయిలో ఎఫర్ట్ పెడితే మాత్రం ఈ శివ ఆ శివను మించిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు. కావలసిందల్లా గులాబీ మొక్కకు అంటుకట్టినంత శ్రద్ధ మాత్రమే, అప్పుడే అక్కినేని అఖిల్ సక్సెస్ రుచి చూడగలడు కదంటారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.